ప్రజల శ్రేయస్సే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రతీకగా తాళ్లపూడి గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ఓ ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి తెలిపారు. ఎంపీ నిధులతో తాళ్లపూడి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆయన బుధవారం పరిశీలించారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, ముత్తుకూరు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మెట్ట విష్ణువర్ధన్ రెడ్డిలతో కలిసి విలేకరుల సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. అనంతరం ఇద్దరు ఎంపీలు కూడా మీడియాతో మాట్లాడారు. తాళ్లపూడి గ్రామానికి విచ్చేసినటువంటి అన్నగారు రాజ్యసభ సభ్యులు, అదే రకంగా సర్వేపల్లి నియోజకవర్గ పార్లమెంటు సభ్యులు రూప్ కుమార్ యాదవ్ గారి అందరం ఈరోజు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని పరిశీలించడానికి రావడం జరిగింది. చాలా సుదినం, సంతోషకరమైనటువంటి విషయం. చిన్ననాటి జ్ఞాపకాలన్నింటినీ కూడా ఒక్కసారి మనం తిరిగి జ్ఞాపకం తెచ్చుకున్నట్టు అవుతా ఉంది. గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలన్నటువంటి సంకల్పంతో మా పార్టీ నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జరుగుతూ ఉన్నాయి. ప్రజల శ్రేయస్సు, బడుగు బలహీన వర్గాల శ్రేయస్సే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి జగన్ గారి ప్రభుత్వానికి ప్రతీకగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఇప్పటికే ఇంచుమించుగా ఈ యొక్క గ్రామానికి 5 కోట్ల రూపాయలు మన ఎంపీ గారు చెప్పినట్లుగా ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకా ఒక 15 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులు, అభివృద్ధి పనులు చేయబోతా ఉన్నాం. రోడ్లైతేనేమి, రోడ్లకు ఇరువైపులా చెట్లయితేనేమి, ఫుట్పాత్ అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి వాటర్ బాడీస్ ఏదైతే ఉన్నాయో, తాతాయి గుంట, సున్నపు గుంట, ఈ యొక్క వాటర్ బాడీస్ని అభివృద్ధి చేయడం, దాని చుట్టూ చెట్లు వేయించడం, అట్ని అలాగే సాయంకాలం కానీ మార్నింగ్ కానీ అందరూ కూడా వాకింగ్ ట్రాక్స్, వాకింగ్ చేసే విధంగా వాకింగ్ ట్రాక్స్ నిర్మించడం, స్ట్రీట్ లైట్స్, సోలార్ స్ట్రీట్ లైట్స్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం, ఒక కన్వెన్షన్ సెంటరు, ఒక 1.65 ఎకరాల్లో ఒక కన్వెన్షన్ సెంటర్, ఒక మ్యారేజ్ హాల్ని నిర్మాణం చేయడం, ప్రస్తుతం ఉన్నటువంటి టెంపుల్ని ఇంకా అభివృద్ధి చేసి అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి అప్పగించడం, ఇలా అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క గ్రామం నేను చెప్పినట్టుగా ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం. ఇవి మాత్రమే కాకుండా ప్రజల ఆరోగ్యానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నటువంటి విషయం మీకు తెలుసు. ఈ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా నిర్మించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ప్రభుత్వం వారు ఆ అనుమతులు కూడా ఇవ్వడం జరిగింది. ఇక వరద నీరన్నింటినీ కూడా, అంటే ఎల్లవ కాలువని ఇరువైపులా రిబిట్మెంట్ వేయడం, ఇక్కడ తాళ్లపూడి నుంచి అటు బత్సల దిబ్బ, పల్లిపాటి దిబ్బ వరకు కూడా రోడ్ల నిర్మాణం చేయడం, ఇవన్నీ కూడా రాబోయేటటువంటి 6 నెలల సంవత్సర కాలంలో ఈ పనులన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. చిన్నప్పుడు నేను ఈ యొక్క గ్రామంలో పుట్టి పెరిగినటువంటి ఆ జ్ఞాపకాలన్నింటినీ కూడా అలాగే మనసులో పెట్టుకోవాలన్నటువంటి సంకల్పంతో, మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, మా యొక్క ఎంపీలందరి గారి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతున్నాం. తప్పకుండా ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వం యొక్క అభివృద్ధి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ వాటికి ఆకర్షితులై తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తారని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. ఇంకా చెప్పాలంటే పార్టీలో ఉండే పెద్దల్లో ఒక పిల్లరు
పార్టీకి ఒక పిల్లర్. ఎప్పుడు కూడా అతను పార్టీ తప్పక వేరే ఆలోచన ఉండదు. ఎప్పుడు చూసినా పార్టీ గురించే మాట్లాడతాడు, కానీ వేరే విషయాల్లో ఎప్పుడు కూడా ఒక మాట కూడా ఇంకోరిని మాట్లాడడం కానీ ఏ విషయాల్లో కూడా జోక్యం చేసుకోడు. ఏదున్నా పార్టీ పార్టీయే మెయిన్. జగన్మోహన్ రెడ్డి మెయిన్. మన ముఖ్యమంత్రులే, ఇంకా వేరే ఆలోచన కూడా విజయసాయిరెడ్డి గారికి ఉండదు. ఈరోజు ఇక్కడ ఈ గ్రామానికి వచ్చి అతనికి ఎంత పాత రోజులు గుర్తొస్తే, ఒకరోజు ముందు వచ్చి, రేపు మా ప్రోగ్రాం ఉంది ఇక్కడ, ఒకరోజు ముందు వచ్చి నా గ్రామం ఎట్లుంది, ఏం చేయగలుగుతాను, నేను చిన్నప్పుడు ఇక్కడ పెరిగినోడిని అని చెప్పి అందరినీ అడిగి తెలుసుకొని ఏమి చేయగలుగుతాం ఈ గ్రామంలో. ఇంకా చేసిన ఇప్పుడే మన ఎంపీ గారు గురుమూర్తి గారు చెప్పారు మీకు, ఇంకా ఏం చేయగలుగుతానని. దానికి ఎంత అవుద్దని కానీ ఇంత అవుద్దే, మనం మన నిధుల నుంచి చేయగలుగుతామా లేదా అనేది లేకుండా ఏది చెప్పినా నేను అక్కడ ఇప్పుడే రివ్యూలో చూస్తున్నాను, చేయండి చేయండి చేయండి. ఎందుకంటే గ్రామాన్ని మీద, ఆయన సొంత గ్రామం తాళ్ళపూడి మీద ఆయనకి ఎంత అభిమానం ఉండి, ఈ ఊర్లో నేను పుట్టాను, ఈ ఊరి నుంచి వచ్చినోడిని కాబట్టి ఈ గ్రామానికి మనం ఎంత చేయగలిగితే, ఈరోజు మన స్థాయిలో ఎంత చేయగలిగితే అంత చేయాలని ఊరికి మంచి మనసుతో ఈ ఊరికి రావడం, తాళ్ళపూడి గ్రామస్తులందరూ కూడా అదృష్టం. మీ ఊర్లో పుట్టి మీ ఊరి నుంచి ఈ స్థాయికి ఎదగడం మీ అందరి అదృష్టం. సో ఈరోజు నేను ఇక్కడికి రావడం కూడా నాకు చాలా తృప్తిగా ఉంది చూసి, ఎందుకంటే అతను పాత మిత్రులు కానీ పాత ఇళ్ళు అని కూడా నాకు వస్తూ ఉంటుంది, మా ఇళ్ళు నా అని చూపించాడు అక్కడ, ఇదిగో పలానోళ్ళ ఇళ్ళు. ఈ గుర్తు చేసుకోవడం అనేది ఎంతో సంతోషం. మనకి మంచి వైబ్రేషన్స్ అయ్యి మన పాత రోజులు గుర్తు చేసుకోవడం, ఈరోజు మన స్థాయి ఎక్కడున్నా పాత రోజులు అనేది చాలా ముఖ్యం. అది గుర్తు చేసుకోవడం అనేది ప్రతి మనిషికి అది ఉండాలా, అది ఒక మంచి లక్షణం అంటాను. సో ఈరోజు అందరికీ కూడా చెప్పాలా, మనకుండే ఎంపీ కూడా ఇక్కడ తిరుపతి ఎంపీ కూడా గురుమూర్తి గారు చాలా యాక్టివ్. ఏదున్నా ఏ సమస్యలు ఉన్నా ఇంకేదన్నా డెవలప్మెంట్ వర్క్స్ ఉన్నా ఈ కాన్స్టిట్యుయెన్సీ, ఆయన తిరుపతి కాన్స్టిట్యుయెన్సీలో నేను గమనిస్తుంటా, ఢిల్లీ వరకు తీసుకుపోయి దాన్ని ఎట్లయినా ఈ పని చేయించుకొని రావాలా అనే ఒక తపన నేను చూసిన ఎంపీల్లో ఇతనుకుండే పట్టుదల తపన ఎవరికి కూడా లేదు. చెప్పాలంటే అతను ఎంపీగా ఇక్కడ ఉండడం కూడా మీ అందరికీ మంచి ఎంపీ అదృష్టం. వయసు కూడా తక్కువ, ఓపిక ఉంది, ఏ పనులున్నా మీ అందరికీ కూడా చెప్తున్నా గ్రామస్తులకి, మీరు విజయసాయిరెడ్డి గారిని కాకుండా మీ ఎంపీని కూడా అప్రోచ్ కానీ ఏదున్నా, అతను కూడా మంచి వ్యక్తి, మీకు పనులు కూడా అవుతుంది. పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పార్లమెంటరీ పార్టీ, మరియు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేము ప్రభాత్ రెడ్డన్న మరియు ఇతర పెద్దలందరితో కలిసి తాళ్ళపూడి గ్రామాన్ని చేయడం జరిగింది. సో పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పార్లమెంటరీ పార్టీ చేయడానికి సహకారంతో ఇప్పటి వరకు ఈ తాళ్ళపూడి గ్రామ పంచాయతీ దాదాపు 4,74,34 లక్షల వరకు ఖర్చు పెట్టడం జరిగింది. సీసీ రోడ్స్ కానివ్వండి, అలాగే డ్రైన్స్ కానివ్వండి, అలాగే కమ్యూనిటీ హాల్ కానివ్వండి, కట్టిన వాళ్ళు అలాగే బాండ్స్ కూడా ఇక్కడ చూసిన ఎలాంటి వర్షం వచ్చినా కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా బెస్ట్ మోడల్లో ఏ పంచాయతీ ఉండాలని, మిగిలినటువంటి వర్క్స్ దాదాపు 15 కోట్ల రూపాయలతో మిగిలిన వర్క్ అన్ని కంప్లీట్ చేయాలని, దానిలో భాగంగా కమ్యూనిటీ సెంటర్స్తో పాటు ఇక్కడ మరియు గ్రౌండ్స్ కానీ అలాగే మిగిలినటువంటి గవర్నమెంట్స్ కానీ రోడ్స్ కూడా అలాగే బ్యూటిఫికేషన్ కానీ
ఇతరత్ర అన్నింటిని కూడా రిటైన్ పాలసీ కట్టి పంటకాల వరకు కూడా ఎక్కడ లేకుండా నీటి మిగిలినటువంటి ఈ గ్రామంలో మన అదృష్టం ఏంటంటే సార్ కూడా ఇదే తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ ఇదే గ్రామం నుంచి రావడం చాలా సంతోషం. ఈరోజు అభివృద్ధి కృషి చేస్తున్నటువంటి పెద్దలు మనస్ఫూర్తిగా సరస్వతి నమస్కారం.